వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. నేను చూసాను కదా 1 to 5 క్వశ్చన్స్ లైనెక్స్లో యూజర్ మేనేజ్మెంట్లో. దీన్ని యూజర్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, లేకపోతే యూజర్ మేనేజ్మెంట్ అంటారు ఈ చాప్టర్ని. అలాగే ఈరోజు 6 to 10 క్వశ్చన్స్ ఇక్కడ నేను ప్రిపేర్గా పెట్టుకున్నాను, అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద ఫైల్స్ దట్ ఆర్ రిలేటెడ్ యూజర్ మేనేజ్మెంట్? యూజర్ మేనేజ్మెంట్లో మనకు వచ్చేసి సాఫ్ట్వేర్ తోటి, లైనక్స్ ఓఎస్ తోటి మనకు కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అవి వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని మనం చెప్పుకుంటాము. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ యూజర్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఉండేటటువంటివి. మెయిన్గా వచ్చేసి ఈటీసీ పాస్వర్డ్ / ఈటీసీ / పాస్వర్డ్, అలాగే ఈటీసీ షాడో, ఈటీసీ గ్రూప్, ఈటీసీ జీ షాడో, ఈటీసీ డిఫాల్ట్ యూజర్ యాడ్, ఈటీసీ లాగిన్ డాట్ డెప్స్, లాగిన్ డాట్ డెప్స్, అది ఈటీసీ స్కెల్ ఒకేళ్ళు ఉంటుంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇక్కడ బోల్డ్లో కలిపేస్తున్నాం అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇచ్చినాను. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. టైం ఎక్కువ అనుకోకండి, ప్రిపేర్ అవ్వండి. కొత్త వాళ్ళు, లైనక్స్ నేర్చుకునే వాళ్ళు, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ క్వశ్చన్స్లోనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో ఏముంటుంది అని అంటే, ఈ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో మన యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఎప్పుడైనా మన యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్కి సంబంధించినటువంటి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేసి లైనక్స్లో ఆప్షన్స్ అన్నా, ఆర్గ్యుమెంట్స్ అన్నా, పారామీటర్స్ అన్నా ఒకే మీనింగ్ వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు, కన్ఫ్యూజ్ కాకండి. పారామీటర్స్ ఏంటి అని అంటారు కొంతమంది, కొంతమంది ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటారు, కొంతమంది ఆప్షన్స్ ఏంటో చెప్పమంటారు. కాబట్టి ఏదైనా కూడా ఒకటేను. ఈ ఆప్షన్స్ నిన్న చూసాము, పైన ఉంది క్వశ్చన్ కూడా. ఇక్కడ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో యూజర్ నేము, ఈ పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అంటారు వీటిని. ఈ ఇక్కడ వచ్చేసి ఎక్స్ అనేది జీ షాడోకి లింక్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. యూజర్ ఐడి, జీఐడి కామెంట్, యూజర్ హోమ్ డైరెక్టరీ, లాగిన్ షెల్ అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకు ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో స్టోర్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి చూడండి, వెంటనే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే డైలీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ఒకరోజు మిస్ అయితే రెండో రోజు కవర్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మిస్ చేసుకున్నారంటే చాలా ఎక్కువ అయిపోతుంది చదవడానికి. అలాగే ప్రాక్టీస్ చేయడానికి ఈ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో ఆ ఇన్ఫర్మేషన్, యూజర్ ఐడి, హోమ్ డైరెక్టరీ, షెల్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. ఇక ఈటీసీ షాడో ఫైల్లో సేమ్ యూజర్ ఈటీసీ పాస్వర్డ్లో వచ్చేసి యూజర్ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ అవుతుందో, అలాగే యూజర్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ ఇవి మనకు వచ్చేసి స్టోర్ అవుతాయి. ఈ పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఫామ్లో. మనం ఎప్పుడైనా పాస్వర్డ్ ఇవ్వకపోతే అక్కడ ఎక్స్ అని చూపిస్తుంది. పాస్వర్డ్ ఇచ్చినట్లయితే అది ఎన్క్రిప్టెడ్ ఫామ్లో. మనం మినిమం వచ్చేసి ఇక్కడ 8 లెటర్స్ ఉండాలి. అది మల్టిపుల్ క్యాప్స్ ఉంటాయి, క్యాప్స్, మైనసెస్ యూస్ చేసుకోవచ్చు. కొంత మెటా డేటాను కూడా మనం యూస్ చేసుకోవచ్చు, స్టార్స్, డాట్స్, అండర్ స్కోర్స్ ఇలాంటివి కూడా. కానీ మనకి ఎన్క్రిప్టెడ్ ఫామ్ వచ్చేసి అది షాకోడ్ లాగా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఒకసారి నా వీడియోస్ చూడండి, అక్కడ నేను చూపించుంటాను ప్రాక్టికల్గా. ఇక ఈటీసీ గ్రూప్లో ఇది గ్రూప్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది కూడా సేమ్ పాస్వర్డ్ ఫైల్ లాగే, గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి, అతని ఇన్ఫర్మేషన్ అంతా పాస్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఈటీసీ జీ షాడో ఫైల్లో గ్రూప్ పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ ఫామ్లో మనకు స్టోర్ అవుతుంది. సేమ్ ఈటీసీ పాస్వర్డ్, ఈటీసీ షాడో, ఎలాగో గ్రూప్ జీ షాడో. ఈ గ్రూప్ నేమ్ మనకి ఎక్కడ కనిపిస్తుందో ఆల్రెడీ క్లియర్గా వీడియోలో చెప్పున్నాను. మీరు ఒకసారి ఈ వీడియో క్వశ్చన్ ఆన్సర్స్ చూసిన తర్వాత ఆ వీడియోలు చూడండి. ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు కూడా అంటే ఇమీడియట్గా మీకు వచ్చేసి ఆ సెటప్ అనేది కావాలి కాబట్టి అట్లీస్ట్ వీడియో అయినా చూడండి. మీకు ఇంకా మోర్ నాలెడ్జ్ అనేది, మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. ఇక ఈటీసీ డిఫాల్ట్ యూజర్ యాడ్, ఇది వచ్చేసి
యూజర్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఈ ఫైల్ నుంచి, ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా కొన్ని ఆప్షన్స్ యూజ్ చేయకుండా ఏంటంటే హైఫెన్ జి, హైఫెన్ సి, హైఫెన్ అప్పర్ కేస్ జి, హైఫెన్ డి, ఇవి ఇవ్వకుండా కూడా మనం యూజర్ని క్రియేట్ చేయొచ్చు. జస్ట్ యాడ్ యూజర్, యూజర్ నేమ్ ఇచ్చేసి, అలాగే యూజర్ యాడ్, యూజర్ నేమ్ ఇచ్చేసి, అంటే టూ కమాండ్స్ ఉంటాయి అవి. నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్లో. అక్కడ మనం అలా క్రియేట్ చేసినా కూడా యూజర్ యాడ్, జస్ట్ యూజర్ నేమ్ తోటి కమాండ్ ఇచ్చి యూజర్ని క్రియేట్ చేసినా కూడా మనకు ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, అలాగే మనకు షెల్ క్రియేట్ అవుతుంది, ఇక గ్రూప్ ఒకటి డిఫాల్ట్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఆ డిఫాల్ట్ గ్రూప్ వచ్చేసి సిస్టమ్ జనరేటెడ్ గ్రూప్. అది ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఇవన్నీ జనరేట్ కావడం కోసం యూస్ చేసేది ఈటీసీ పాస్వర్డ్, ఈటీసీ డిఫాల్ట్ యూజర్ యాడ్ కమాండ్, యూజర్ యాడ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ ఫైల్ నుంచి ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ని యూజర్ యాడ్, యూజర్ నేమ్ కమాండ్ తోటి తీసుకుంటుంది, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. మనం అయితే కమాండ్లో ఇస్తే అవి కస్టమైజ్డ్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ చూపించినటువంటి కమాండ్లో ఇలా ఇచ్చినట్లయితే కస్టమైజ్డ్ వాల్యూస్ అవుతాయి. ఈ ఇవన్నీ వచ్చేసి మనకు ప్రాక్టికల్గా ఆల్రెడీ చూపించున్నాను, మీకు అర్థమవుతుంది అవి చూసారంటే. ఇంకా ఈటీసీ లాగిన్ డాట్ డెప్స్, ఈ ఫైల్, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఫైల్ ఎందుకు అంటే యూజర్స్ లాగిన్ డిఫాల్ట్స్ సెట్టింగ్స్ ఇన్ఫర్మేషన్ టేకెన్ ఫ్రమ్ దిస్ ఫైల్ అని చెప్తాం. లాగిన్ ఇన్ఫర్మేషన్ వేరే. లాగిన్ ఇన్ఫర్మేషన్ అంటే లాగిన్ ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగౌట్ అయినాడు, ఎంతసేపు లాగిన్ అయినాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగిన్ డాట్ డెప్స్ ఫైల్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఇంకా ఈటీసీ స్కెల్, స్కెల్ ఫైల్ నుంచి కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫైల్స్ స్టోర్ అవుతాయి. అది ఎస్టర్డే కూడా చెప్పాను, ఫిఫ్త్ క్వశ్చన్లో ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈటీసీ స్కెల్ ఫైల్ అనేది. ఇక్కడ కూడా ఇచ్చాను, స్టోర్స్ యూజర్స్ ఆల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫైల్స్ అండ్ దీస్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ దిస్ డైరెక్టరీ టు యూజర్స్ హోమ్ డైరెక్టరీ. ఈ ఫైల్స్, ఇవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫైల్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫైల్స్ వచ్చేసి ఈ ఈటీసీ స్కెల్ నుంచి మన హోమ్ డైరెక్టరీకి కాపీ అవుతాయి. ఇక అది మనకు ఉండేటటువంటి మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇవి యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటివి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్ యూజర్స్. లైనక్స్ సిస్టంలో మనం ఎన్ని వేస్లో యూజర్ని క్రియేట్ చేయొచ్చు? ఆర్హెచ్ఎల్ 6 వర్షన్లో అయితే మనం యూజర్ యాడ్ ఆప్షన్స్, యూజర్ నేమ్, యూజర్ యాడ్, ఓకే, ఈ ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ క్వశ్చన్లో చూపించాను. యూజర్ యాడ్, యూజర్ నేమ్తో కూడా మనం కమాండ్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఆర్హెచ్ఎల్ 6కి సంబంధించింది. యాడ్ యూజర్ ఆప్షన్స్, యూజర్ నేమ్ అనేది ఆర్హెచ్ఎల్ 7కి సంబంధించింది. అలాగే థర్డ్ టైప్ వచ్చేసి న్యూ యూజర్స్ ఫైల్ నేమ్ ఉంటుంది. న్యూ అంటే ఇక్కడ ఒక ఫైల్లో వచ్చేసి మనం కొంతమంది యూజర్ నేమ్స్ని పెడతాము, దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఎలా సింటాక్స్లో ఇస్తామో అలాగే ఇక్కడ ఫైల్లో, ఒక ఫైల్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ను ఎట్ ఏ టైం క్రియేట్ చేయడం కోసం ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో పెడతాము. ఆ ఫైల్ని న్యూ యూజర్స్ ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైలు, ఆ యూజర్స్ అందరూ ఇక్కడ క్రియేట్ అవుతారు. అందుకు ఈ థర్డ్ కమాండ్ న్యూ యూజర్స్ ఫైల్ నేమ్ అనేది. ఇవన్నీ కమాండ్స్, యూజర్ యాడ్ ఆప్షన్స్ యూజర్ నేమ్, యాడ్ యూజర్ ఆప్షన్స్ యూజర్ నేమ్, న్యూ యూజర్స్ ఫైల్ నేమ్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ యూజర్ యాడ్ కమాండ్ విత్ ది ఫుల్ ఆప్షన్స్? ఇక్కడ చెప్పినటువంటి యూజర్ యాడ్ ఆప్షన్స్, యూజర్ నేమ్ కమాండ్కి ఏంటంటే, కమాండ్ మనం ఎప్పుడు కూడా రూట్ అడ్మిన్ మాత్రమే యూజర్స్ని క్రియేట్ చేస్తాడు. ఈ కమాండ్ యూజర్ యాడ్ యూజర్ హైఫన్ యూ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి హైఫన్ యూ, హైఫన్ జి, హైఫన్ అప్పర్ కేస్ జి, హైఫన్ డి, హైఫన్ ఎస్, ఈ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ఎందుకంటే మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇక్కడైతే ఉండవు. ఇంకా ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఏం యూజ్ చేయాలి? యూజర్ యాడ్ అనేది కమాండ్ మనకు యూజర్ యాడ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి లాస్ట్లో వస్తుంది. ఇక మధ్యలో ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ చెప్పినటువంటి ఈ ఆప్షన్స్, ఇవి ఈ ఆప్షన్స్లో హైఫన్ యూ అనేది ఆర్గ్యుమెంట్ తీసుకొని యూఐడి, యూఐడిస్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ జనరేటర్ కొన్ని ఉంటాయి, అవి నెక్స్ట్ రేపు
నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను సండే వీడియో అప్లోడ్ చేయను, మండే టు ఫ్రైడే చేస్తాను. ఇంకా నాకు కొంచెం రెస్ట్ కావాల్సి వస్తుంది అందుకని. ఇక యుఐడి అంటే యుఐడిస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తాం అనేది తర్వాత చూద్దాము. ఇక్కడ యూజర్ ఐడి ఇస్తాము, ఇక్కడ యూజర్ ఐడి మన ఇష్టం వచ్చింది ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. అది మనం ఇవ్వకపోయినా కూడా సిస్టమ్ ఒక యూజర్ ఐడిని ఒక సీక్వెన్స్లో క్రియేట్ చేస్తూ ఉంటుంది. డిఫాల్ట్గా అది యూజర్ ఐడిని అసైన్ చేస్తుంది. హైఫన్ జిఐడి కూడా అంతే, ఇది గ్రూప్కి సంబంధించినటువంటి ఐడి, ఇది యూజర్కి సంబంధించినటువంటి ఐడి. హైఫన్ అప్పర్ కేస్ జి, అప్పర్ కేస్ జి మీరు కామెంట్ అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ కోసం ఒరాకల్ అడ్మిన్, జావా అడ్మిన్, లేకపోతే ఇలాంటివి మీరు పర్టికులర్గా ఒక కామెంట్ ఇవ్వడం కోసం అప్పర్ కేస్ జి అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. హైఫన్ డి అంటే డైరెక్టరీ, డైరెక్టరీ ఏం కావాలి, హోమ్ డైరెక్టరీ క్రియేట్ కావడం కోసం మనం స్లాష్ హోమ్ స్లాష్ యూజర్ నేమ్ ఇస్తే ఆ హోమ్ డైరెక్టరీలో ఆ యూజర్ నేమ్తో ఆ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. హైఫన్ ఎస్ అనేది ఇక్కడ లైనక్స్లో అయితే స్లాష్ బిన్ స్లాష్ బ్యాష్ అని ఇస్తాము షెల్, అది అప్పుడు మనకు షెల్ ప్రాంప్ట్ వర్క్ అవుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ కస్టమైజ్డ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఇవ్వకుండా కూడా యూజర్ యాడ్ యూజర్ నేమ్ తోటి క్రియేట్ చేసుకొని ఆ యూజర్కి పాస్వర్డ్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ లైనక్స్ సిస్టమ్ వచ్చేసి డిఫాల్ట్గా మీకు ఇచ్చేస్తుంది, అసైన్ చేసేస్తుంది. ఇక వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ యాడ్ యూజర్ కమాండ్ విత్ ఫుల్ ఆప్షన్స్, సేమ్ దీనికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే మారుతుంది, మిగతా ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఏం చెప్పినానో అవే దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇది వచ్చేసి ఆర్హెచ్ఎల్ 6 వర్షన్కి సంబంధించింది, యాడ్ యూజర్ అనేది 7 వర్షన్కి సంబంధించింది. అదే మీరు క్లౌడ్ యూజ్ చేస్తున్నట్లయితే క్లౌడ్లో వచ్చేసి మీరు ఇన్స్టెన్స్ లాగిన్ అయినప్పుడు మీరు ట్రై చేసి చూడండి, నాకు తెలిసి అయితే 2 కమాండ్స్ వర్క్ అవుతాయి అక్కడ. ఇక వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ యూజర్ డెల్ కమాండ్, ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేస్తున్నాము, యూజర్ని ఎలా డిలీట్ చేస్తాము, దాని కమాండ్ యూజర్ డెల్. యూజర్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, 2 ఆప్షన్సే ఉంటాయి. అవి హైఫన్ ఎఫ్ ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయడం, అంటే యూజరు ఒక్కొక్కసారి డిలీట్ కాదు, యూజర్ డెల్ యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ పైన హైఫన్ ఎఫ్ ఫ్లాగ్ని యూజ్ చేస్తే ఫోర్స్ఫుల్గా డిలీట్ అయిపోతాడు. హైఫన్ ఆర్ అనేది ఇంకొక ఆప్షన్. ఈ హైఫన్ ఆర్ రికర్సివ్లీ మీన్స్ ఫైల్స్ ఇన్ ది యూజర్స్ హోమ్ డైరెక్టరీ విల్ బీ డిలీటెడ్. ఆ హోమ్ డైరెక్టరీలో మనకు వచ్చేసి ఒక డైరెక్టరీలో ఇంకో డైరెక్టరీలో అలా ఉంటాయి ఫైల్స్ ఉంటాయి, ఇన్సైడ్ కొన్ని డైరెక్టరీస్ ఉండి కొన్ని ఫైల్స్ ఉన్నట్లయితే డైరెక్టరీస్ లోపల ఇంకొన్ని డైరెక్టరీస్ లోపల అలా అవన్నీ రికర్సివ్ ఆర్డర్లో డిలీట్ అయిపోతాయి. అండ్ హిజ్ హోమ్ డైరెక్టరీ డిలీటెడ్, హోమ్ డైరెక్టరీ కూడా హైఫన్ ఆర్ యూజ్ చేయడం వల్ల హోమ్ డైరెక్టరీ కూడా డిలీట్ అయిపోతుంది. ఇది 6 to 10 క్వశ్చన్స్ మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో 5 క్వశ్చన్స్ తోటి నెక్స్ట్ వీడియో చేస్తాను. నేను తక్కువ క్వశ్చన్స్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి నేర్చుకోవడానికి అనేసి. మీరు ఇలాగే ఫాలో అయిపోండి, మీకు త్వరగా మీకు అనుకోకుండా ఒక 1 మంత్లో మీరు చాలా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్. సీ యూ నెక్స్ట్ వీడియో.